ప్రస్తుతం సమంత ఫుల్ బిజీగా ఉంది. తన సినిమాలు, వ్యాపారాలు, పర్సనల్ లైఫ్, ఫ్రెండ్స్ ఇలా అన్నింటిని సమంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంతలో చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. సమంత చేస్తున్న విహారయాత్రలు, అడ్వెంచర్లు, ఒప్పుకునే సినిమాలు, వ్యాపార ప్రకటనలు ఇలా అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా విజయ్తో చేస్తున్న సినిమా షూట్ కూడా మొదలైంది. అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి నయనతారతో చేసిన కాతువాకుల రెండు కాదల్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. తెలుగులో యశోద, శాకుంతలం వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా లేడీ ఓరియంటెడ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక గత ఏడాది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో ఓటీటీలో కూడా అడుగుపెట్టిన సమంత ఇప్పుడు మరికొన్ని వెబ్ సిరీస్ లకు కూడా సంతకాలు చేస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి సమంత గురించి సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. అదే సమంత రెండో పెళ్లి. ఇటు నాగచైతన్య కూడా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో సమంతను కూడా ఇంట్లో వాళ్ళు రెండో పెళ్లి చేసుకోమని గత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారని సమాచారం. పెళ్లై విడాకులు అయినంత మాత్రాన జీవితం అక్కడే ఆగిపోకూడదని సమంత తల్లిదండ్రులు ఆమెకు సర్ది చెబుతున్నారని ప్రచారం సాగుతోంది. అయితే సమంత కూడా అందుకు ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. తన గురించి తన తల్లిదండ్రులు పడుతున్న బాధ చూడలేక ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని శామ్ చెప్పిందని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతానికి తాను సినిమాలపైనే దృష్టి పెడతానని సమంత అంటోంది. రెండో పెళ్లికి కాస్త సమయం కావాలని సమంత ఇంట్లో వాళ్లను కోరిందని, తన వ్యక్తిగత జీవితంతో పాటు తన కెరీర్ కి గౌరవం ఇచ్చి తనని అర్థం చేసుకునే అబ్బాయి దొరికితే ఖచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని సమంత చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద సెకండ్ మ్యారేజ్ కు సమంత ఓకే అన్నట్లు తెలుస్తోంది.